తెల్ల బంగారంగా భావించే పత్తిని పండించేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. ఇప్పటికే పడిన వానలతో దుక్కుదున్ని విత్తనాలను నాటుతున్నారు. అధిక దిగుబడి కోసం ఇకపై పడే వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు కర్షకులు పెసర, జనుముతో పాటు పచ్చిరొట్ట విత్తనాలను చల్లుతుంటే మరికొందరు రైతులు మేలు రకమైన పత్తి విత్తనాలు నాటుతున్నారు. ఖరీఫ్ వ్యవసాయ సీజన్ కు అన్నదాతలు శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని కనిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు మండలాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు మెట్ట పంటలు సాగుకు రైతులు దుక్కుదున్ని సిద్ధం చేసుకున్నారు. మూడు నెలలుగా వర్షాలు లేక చెరువులు, బోరులు ఎండిపోయాయి. దీంతో రైతులు చేసేదేమీ లేక పంటలు సాగు చేసుకునేందుకు రైతులు ఇబ్బంది పడ్డారు. వారం రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు కురవడంతో రైతులు ఆనందపడ్డారు. రోహిణి కార్తె ముగియటం, ఒకటి రెండు వర్షాలు పడగానే అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అది ఖమ్మం జిల్లా కొండజర్ల మండలం లాలాపురం గ్రామం. నాకు ఒక మూడు ఎకరాలు పత్తి ఉంది. ఆ పత్తి విత్తనాల కోసం వైరా మార్గ విత్తనాలు కొట్టుకాడికి పోయినా, నాలుగు ప్యాకెట్లు పత్తి విత్తనాలు తెచ్చుకున్నా. మంచిగా మూడు రోజుల క్రితం మంచిగా వర్షం వచ్చింది. వర్షం వచ్చి రావడంతో ట్రాక్టర్ బిరిపించుకున్నా, దుక్కులు మొత్తం రెడీ చేసుకున్నా. రెడీ చేసుకొని సాళ్ళు కూడా ఈరోజు సాళ్ళు కూడా తోలించుకున్నా. ఒక నలుగురు ఐదుగురు కూలీళ్ళు మాట్లాడుకున్నా, సాళ్ళు కూడా తోలించుకొని కూలీళ్ళతో విత్తనాలు విత్తుకోవడానికి రెడీగా ఉన్నా. అయితే నిన్న మొన్న వచ్చిన వర్షం వల్ల దుక్కులు రెడీ చేసుకున్నా. మళ్ళీ విత్తనాలు విత్తితే మటుకి మళ్ళీ వర్షం రాకపోతే విత్తనాలు మొత్తం ఆగమైపోతాయి. ఈ పోయిన సంవత్సరం మొన్న పోయిన ఎండలకి చెరువులో నీళ్ళు అయిపోయి నీళ్ళు ఎండిపోయినాయి, బోర్లు కూడా ఎండిపోయినాయి. ఐదు ఎకరాలు పత్తి సాగు చేస్తాను నేను. మొన్న పడ్డ వర్షానికి ట్రాక్టర్లతోటి లైన్ దుక్కులు దున్ని ఈరోజు విత్తనం పెడతాను. ఈ విత్తనానికి అయితే మొలవు ఈ పదునికి ఇంకా వర్షం కురవాలి. బోర్లు అయితే ఇంకా రికవరీ కాలేదు, గ్రౌండ్ వాటర్ పూర్తిగా పడిపోయింది. ఇక వర్షం లేదనే ఆధారపడి మేము ఈ పత్తి సాగు చేస్తున్నాం. ఇంకా సకాలంగా పడితే ఈ పంటలు చేతికొస్తాయండి. మాకు వైరా చెరువు పూర్తిగా ఎండిపోయింది. వైరా చెరువులో నీళ్లుంటే మాకు గ్రౌండ్ వాటర్ ఫుల్గా ఉంటుందండి. ఇక మరి సాగర్ మీద ఆధారపడడం మేము. ఇక దేవుడు కరుణించాలి. విత్తనాలు అయితే వేసినాం, మరి ఏం చేసింది, మళ్ళీ ఆలబాలు వేసినా కానీ మళ్ళీ కొద్దిగా పొడ తడి పొడిగా అర్థమవుతుంది. వర్షం పడితే మూడు ఎకరాలు వేసింది నేను. వర్షం పడపోతే మైనస్ అయింది. అది నేను వేసింది మూడు ఎకరాలు. వాతావరణం మంచిగా ఉండి వాళ్ళు ఏమైనా పడితే బాగలేదు. మరి పడిద్దనే దారి మీదనే వేస్తున్నాం. చెబుతున్నారు కదా తుఫాన్ అని, ఆ ఆలోచనతోనే నాలుగు రోజులు తుఫాన్ అంటున్నారని ఆలోచన.